अनंतपुरम जिल्ला कल्याणदुर्गम पट्टणंलोनी स्थानिक नार्थ प्राथमिक पाठशाला 3, 4, 5 तरगति विद्यार्थुलु वारी तल्लितंड्रुलु तहसीलदार कार्यालयं एदुट मूडोसारी धर्नाकु दिगारु। गतंलो धर्ना चेसिना कूडा एटुवंटि स्पंदन लेकपोवडंतो 2 गंटल सेपु कार्यालयं एदुट बयटायिंचि विद्यार्थी संघाल नायकुलतो ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ పాఠశాల విలీనాన్ని ఎంత వ్యతిరేకించినా ప్రభుత్వం నుండి ఎటువంటి భరోసా హామీ రాలేదని, ఎంత కష్టమైనా రోడ్డులోనే పాఠశాల ఉన్నా కూడా ట్రాఫిక్లు దాటుకుని పిల్లలు వస్తున్నారని, గాతంలో మధ్యాహ్న భోజనం పెట్టేవారని, విలీనమైన పాఠశాలకు వెళ్లాలంటే ఇంకా 1 కిలోమీటర్ దూరం వెళ్లాలంటే పిల్లలకు ఇబ్బందిగా ఉందని, మధ్యాహ్న భోజనం పిల్లలు చేయాలన్నా తిరిగి ఇదే స్కూలుకు రావాలని చెప్తున్నారు, ఇబ్బందికరంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని మా పాఠశాల మాకే కావాలని, ప్రతిరోజూ ఇలా నిరవధిక దీక్షకు చేస్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు కూడా వారి కష్టాలను మీడియాకు తెలిపారు। नमस्कार मना ना पेर लीलावती नार्थ स्कूल ना कूतरिद्दर चलो 4th क्लास 5th क्लास मेम अक्कड़ पारवाधर नगर ना इकड़की पंपचा चाहा इबंध पड़ता अक्कड़ बसलु पिल्ललो वस्तुंटे एम तगलुतदि एमो एट्ला अनि मेम आलोचिंचुकुंटा पंपिस्तुन्नाम इक्कड़की कानी मल्ली इप्पुडु ई स्कूल नुंडि अक्कड़ नार्थ स्कूल की वेयालनि अंटुन्नारु सार ఇప్పుడు పిల్లలు ఇబ్బంది అవుతుంది మాకి ఇక్కడ నుండి భోజనం చేసి మళ్ళీ అక్కడికే మధ్యాహ్నం అక్కడికే మళ్ళీ పంపించాలని అంటున్నారు సార్ మాకి అట్లా వద్దని మేము మాకు ఇదే స్కూలే కావాలని మేము కోరుతున్నాం సార్ సార్ మేము ఇక్కడ కళ్ళందుర్గంలో ఎక్కడ లేదు సార్ భవిత సెంటర్ ఇక్కడ నార్త్ చిన్న నార్త్లో ఒక్కటే ఉంది సార్ అక్కడ రోజు వచ్చి పిల్లల్ని మేము అక్కడ వదిలేసిపోతున్నాం సార్ అక్కడ హై స్కూల్ అంటే అక్కడ అసలు రూములు లేవు ఆయాను లేదు సార్ అక్కడ ఓన్లీ పిల్లలు ప్రెజెంట్ చేసుకొని హౌసింగ్స్కి పంపిస్తున్నారు సార్ పిల్లల్ని అక్కడ వాళ్ళకి చదువు లేదు ఏమీ లేదు సార్ ఇక్కడైతే స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ అన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ చిన్న నార్త్లో మండే మండే ఫిజియోథెరపీ సార్ కంపల్సరీ వస్తాడు సార్ మేము ఫిజియోథెరపీ కూడా చేయిస్తున్నాం సార్ మాకు ఈ స్కూల్ అయితేనే ఖచ్చితంగా అంటే కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు షఫీవుల్లా సార్ మా పిల్లలు ఇక్కడ ఎంబీపీఎస్ నార్త్ స్కూల్లో చదువుతున్నారు సో వీళ్ళని వేరే స్కూల్లోకి విలీనం చేస్తున్నారు 3rd, 4th, 5th అనేసి చెప్తున్నారు వీళ్ళని మా పిల్లల్ని ఇక్కడే ఉండాలనేసి మేము అందరూ ధర్నా చేస్తున్నాము సో వీళ్ళకి టీసీసీ ఇష్యూ అయినా అనేసి ఎంఈఓ మేడం చెప్తున్నారు ప్లస్ వచ్చేసి అక్కడి నుంచి మాకు అధికారులంతా చెప్తున్నారు ప్రెస్ చేస్తున్నారు అనేసి హెచ్ఎం మేడము వీళ్ళందరూ చెప్పారు సో మేము ఇప్పుడు ఎంఆర్ఓ సార్కి ఒక వినతి పత్రం ఇచ్చినాము ఇట్లా అలాగే ఆర్డీఓ సార్కి కూడా ఒక వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం సార్ మా పిల్లలు ఒక స్కూల్ నుంచి మరో స్కూల్ కంటే నార్త్ స్కూల్ ఎంపీ జెడ్పిహెచ్ఎస్ నార్త్ స్కూల్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి చదువుకోవాలంట మరి రిటర్న్ వచ్చేసి భోజనానికి ఎంపీపీఎస్ నార్త్కి రావాలనేసి ఈ ప్రపోజల్ ఉందంటున్నారు ఇలాగుంటే బస్సులు అవన్నీ రోడ్డు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది మాకు అదే స్కూలే కంటిన్యూ చేయాలని మేము కోరుచున్నాం ఇది మాట మాకు అస్సలు ఇష్టం లేదు సార్ వీళ్ళు ఖచ్చితంగా మారాలంటున్నారు మా పిల్లలు అయితే ఇంటికి వచ్చి రోజు ఏడుస్తున్నారు మా ఆ స్కూలే కావాలా మా స్కూల్ మాకే కావాలా వేరే స్కూల్ పోము అంటున్నారు సార్ ప్లీజ్ ఎలాగైనా దయచేసి మేము చెప్పింది మీరు వినండి సార్ మా కోసం మా పిల్లల కోసం మా పరిస్థితి అర్థం చేసుకోండి సార్ స్కూల్ మాత్రం మార్చకండి మా స్కూల్ మాకే కావాలి సార్ విలీనం అస్సలు వద్దు మా పిల్లలు చాలా బాధపడుతున్నారు రేపు పొద్దున చదువుతానారో లేదో కూడా తెలియదు సార్ ఆ స్కూల్ బాగా నచ్చింది కాబట్టి మాకు మా స్కూలే కావాలా మార్చకండి ప్లీజ్ దయచేసి వినండి సార్।